యాదగిరిగుట్ట ఆ ప్రభుత్వం అంటే గతంలో నిర్మాణం చేపట్టింది, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కమిషనర్ గారు కూడా వచ్చారు. అంతా మంచిగా ప్రజలందరూ కూడా దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. కానీ అక్కడి నుంచి కొంత ప్రజలకు సౌకర్యాలు సరిగా లేవు అని మా దృష్టికి వచ్చినప్పుడు మేము సమావేశం పెట్టుకొని పూర్తిగా అక్కడ ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించాలి అని ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకున్నప్పుడు, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు 14 చోట్లలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ టాయిలెట్స్ కూడా గుట్ట మీద లేకుండే గతంలో భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు సామాన్య భక్తులకు ఆ యొక్క ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలని చెప్పి 47 టాయిలెట్స్ కూడా బిల్డప్ చేయడం జరిగింది. విష్ణు పుష్కరిణి అని చెప్పేసి ఉంటుంది గుండం. ఆ గుండంలో ఒక నమ్మకం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి మునిగితే వాళ్ళకు సంతాన ప్రాప్తి లభిస్తుంది అనేటువంటి విశ్వాసం. ఆ పుష్కరిణి అది కూడా లేకుండా, విష్ణు పుష్కరిణి కూడా గుట్ట మీద లేకుండే దానిని కూడా నిర్మాణం చేసినాం. ఇది ప్రతి స్వాతి నక్షత్రం రోజున 10-15 వేల మంది గిరి ప్రదర్శన అనర్తనం మరి ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరి ప్రదర్శన కూడా గతంలో లేకుండే ఆ గిరి ప్రదర్శన కూడా మేము 3 కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేసి గిరి ప్రదర్శన చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఆ గిరి ప్రదర్శన స్వాతి నక్షత్రంలో చేస్తారు దాదాపు 10-15 వేల మంది. తర్వాత వాళ్లకు విఐపి దర్శనం కూడా చేయడం జరుగుతుంది. ప్రసాదాల కౌంటర్లో అంతకుముందు 1-2 ఉండే వాటిని కూడా మరి పెంచి భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా కూడా ప్రసాదాలను ఆర్డర్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. పేమెంట్ కూడా యూపీఐ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా చేసే కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల కోసం మరి వాళ్ళకి వికలాంగుల కోసం అదేవిధంగా వృద్ధుల కోసం ప్రత్యేక లాంజ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అన్ని వసతులు కల్పిస్తూ బ్యాటరీ వెహికల్స్లలో వారి గుడి ద్వారం వరకు వెళ్ళే విధంగా కూడా మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కళ్యాణ కట్ట దగ్గర కూడా చిన్నపిల్లల తల్లులు వెంట్రుకలు ఇవ్వడానికి వస్తారు. అక్కడ కూడా వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేసి అసౌకర్యం కలగకుండా చేయడం జరిగింది. ఈ అఖండ దీపం అనేది గుడి లోపలనే ఉండేది, ఇప్పుడు గుడి ఆవరణలో కూడా ఈ అఖండ దీపాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు కూడా అఖండ దీపాన్ని భక్తులు లోపల గుళ్ళో ఎట్లాగూ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోలేరు కాబట్టి ఈ బయట ఉన్న అఖండ దీపంలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, కొంచెం నూనె ఆ దీపంలో పోస్తే దేవుడికి మేము నూనె వెలిగించినట్టు, దీపం వెలిగించినట్టు అని. ఆ దీపం కూడా 24 అవర్స్ వెలుగుతూనే ఉంటుంది. ఇంకోటి ఆవరణలో ఎల్సీడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎల్సీడీ ద్వారా ఆ గుడి యొక్క గొప్పతనాన్ని మరి గుడి యొక్క చరిత్రను ప్రతిదీ గుడికి సంబంధించిన ఇష్యూలను ఎప్పటికప్పుడు అక్కడ లైవ్లో ప్రజెంటేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇష్టమున్న భక్తులు అక్కడ కూర్చొని వీక్షిస్తూనే ఉంటారు కాబట్టి అది 24 అవర్స్ కూడా ఆ ఎల్సీడీ ద్వారా ఆ యొక్క మరి ప్రాధాన్యత టెంపుల్ యొక్క ప్రాధాన్యతను తెలిపేటువంటి కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం అక్కడ ఎటువంటి వేదిక కానీ మండపం కానీ గతంలో లేకుండే కళలను కళాకారులను ప్రోత్సహించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మేము ఎండోమెంట్ నేను మినిస్టర్ అయిన తర్వాత అధికారులతో చర్చించి తప్పనిసరిగా ఎక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఏ టెంపుల్స్ ఉంటాయో అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా కళాకారులను ప్రోత్సహించాలి. వచ్చిన భక్తులకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్, దేవుళ్ళు ఏంటి, దేవుడి యొక్క గొప్పతనం ఏంటి అని తెలిసే విధంగా అక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో ఆ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ నడుస్తూనే ఉంటాయి.
అదేవిధంగా గతంలో పైన భక్తులు మామూలు ఎక్కడైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు నిద్ర చేయడం ఆనవాయితీ. నిద్ర చేస్తేనే పుణ్యం వస్తుంది అనేది మనకున్నటువంటి ఒక సెంటిమెంటు. కానీ అక్కడ డామెట్రీ లాంటిది ఏమీ లేకుండే, వాళ్ళు ఎవరు ఉండడానికి కూడా స్థలం లేకుండే, కనీసం నడవడానికి కూడా ఒక నీడ కూడా లేకుండే అంతకుముందు. కాబట్టి అక్కడ డామెట్రీ ఏర్పాటు చేసి దాదాపు 400 మందిని ఉండి లాకర్స్ కూడా పెట్టాము. ఎందుకంటే వాళ్ళు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే కూడా లాకర్లలో పెట్టుకోవడానికి పెట్టి దాదాపు 400 నుంచి 500 మంది కూడా ప్రతిరోజు అందులో నిద్ర చేసే విధంగా అక్కడ మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి గతంలో ఆటోలు వెళ్ళేటివి కాదు, దానివల్ల ప్రజలు పైకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు భక్తులు. మరి అది కూడా తప్పనిసరిగా ప్రజలకు భక్తులకు అవసరం. చిన్నపిల్లలతో వస్తారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు, ఫిజికల్లీ మరి ఛాలెంజ్డ్ వాళ్ళు వస్తారు. అటువంటి వాళ్ళ కోసం తప్పనిసరిగా ఆటోలు ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు మరి ఆటోలను కూడా మేము 300 కుటుంబాలు ఇప్పుడు ఈరోజు అక్కడ వాళ్ళు బ్రతుకుతున్నారు ఆటోలు నడుపుకుంటూ అని కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో దాదాపు 500 మంది నుండి కూడా 1000 మందికి రోజు అన్నదానం అక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక అన్నదాన సత్రం 15 కోట్లతోటి దాతల సహాయంతో నిర్మించి ఓపెనింగ్కు సిద్ధంగా ఉంది. కార్తీక మాసంలో ఎవరైతే దాతలు వారు కూడా రాబోతున్నారో వారు వచ్చిన సమయంలో ఆ యొక్క అన్నదాన సత్రాన్ని కూడా మేము ఓపెనింగ్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అది ఓపెన్ చేస్తే దాదాపు 2500 మందికి అన్నదానం రోజు చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. దానికి 2 వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, 2 డైనింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. అది టోటల్లీ మరి లేటెస్ట్ మోడల్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన సత్రం. అది కానీ మనకు మనం యూజ్లోకి తీసుకొస్తే భక్తులకు మంచి సౌకర్యంగా మంచి భోజనం పెట్టే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. జర్మన్ హ్యాంగర్స్, అంతకుముందు నడవడానికి నీడలేక అంటే ఇక్కడ నుంచి గుడి వరకు ఉరకడం ఉరికేవాళ్ళు వాళ్ళు, అంటే కాలు ఎక్కడ పెట్టినా కూడా కాలిపోయేటువంటి పరిస్థితి ఉండే. జర్మన్ హ్యాంగర్స్ ద్వారా వేసవి కాలంలో భక్తులకు ఉపశమనం కలిగించాలని మరి అక్కడ అవన్నీ కూడా దారి పొడుగుతా అవన్నీ ఏర్పాటు చేసి మరి అక్కడ భక్తులు గతంలో ప్రసాదం తీసుకున్నట్టు కూడా అక్కడ నిలబడే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రసాదం తీసుకున్న తర్వాత అటువంటి షెల్టర్స్ కింద కూర్చొని, అంటే మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటే మనకు పుణ్యం వస్తుంది, దర్శనం చేసుకుని రాకుండా 1 నిమిషం కూర్చోవాలనేది కూడా మనం అనుకుంటాము. ఇప్పుడు ఇది వేయడం వలన వాళ్ళు కూర్చొని ప్రసాదం కూడా తీసుకొని కాసేపు సేద తీరి వాళ్ళు గుట్ట కిందికి రావడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ యాదగిరి గుట్ట అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టెంపుల్స్ విషయంలో చాలా ప్రత్యేక దృష్టితో ఉన్నారు. ఎక్కడ టెంపుల్స్ ఎంత అవకాశం ఉంటే అంత అభివృద్ధి చేయమని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ దేవుడికి సంబంధించిన బంగారం కానీ వెండి కానీ ఎంత ఉందో దాన్ని బట్టి అక్కడ ఆ దేవుడికి మేమేం చేయగలుగుతామో అవి చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాజగోపురం యాదగిరి గుట్టది బంగారు తాపడం చేయించాలని జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళకి గోల్డ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కొంత. ఇది 20వ తేదీ లోపల పనులు పూర్తి చేసే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే బ్రహ్మోత్సవాల కంటే ముందే ఈ బంగారు తాపడం పూర్తి కావాలని మరి వారికి ఆదేశించడం జరిగింది. దీనికి 60 కిలోల బంగారం కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా వరకు కొంతమంది భక్తులు వాళ్ళకి డబ్బు అంటే ఈ యాదగిరి గుట్టకే మేము విరాళం ఇవ్వాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పుడైనా కూడా ఆన్లైన్లో వాళ్ళు విరాళాలు ఇచ్చేటువంటి సదుపాయాన్ని కూడా మేము అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే మొన్న తిరుపతి లడ్డు వ్యవహారం జరిగిన తర్వాత దాదాపుగా మేము అన్ని టెంపుల్స్ యొక్క
లడ్డూలను టెస్టింగ్ పంపించమని చెప్పి అధికారులను ఆదేశించాము. వారు అన్ని టెంపుల్స్ లడ్డూలను కూడా దాదాపుగా మరి ఇంకా ఏమైనా మిగిలి ఉన్నా కూడా చేయడం జరుగుతుంది, అన్నింటినీ టెస్ట్ చేసి. మరి ఇప్పుడు యాదగిరి గుట్టది మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాడుగా ఉంటుంది. నార్మల్ టైంలో కంటే కొంచెం ఏమైనా ఉత్సవాలు జరిగిన టైంలో జనాల తోపులాట తొక్కిసలాట ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ లోపల ఆవరణ ఏరియా పెంచాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము దాన్ని దృష్టి సారించడమే కాకుండా కమిషనర్ గారు, సెక్రటరీ గారు పదే పదే వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ల్యాండ్ ఏదైతే అక్వైర్ చేయాలో దాన్ని అక్వైర్ చేయడానికి కూడా 60 crores గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా ఆ ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి కావస్తూ ఉన్నది. త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ని ఒకసారి సీఎం గారితో ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమం వారి చేతుల మీద